హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఎందుకు మంచిది? మనం తులసిని ఎందుకు పూజిస్తాం? ఈ మొక్కకు తులసి లేదా పవిత్ర తులసి అని మన తల్లి హోదా ఇచ్చాం. ఎందుకు? దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, వేద ఋషులకు ఈ మొక్క యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి అలా చేయటం జరిగింది. ఈ తులసి మొక్కలో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. అవి రకరకాలుగా మనకు ఉపయోగపడతాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న గొప్ప ఔషధ మూలిక. ఈ తులసి చెట్టు మన ఇంట్లో ఉండటం వల్ల పాజిటివ్ ఎనర్జీని పెంచి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అలాగే తులసి మొక్కకు వైద్యం చేసే శక్తి ఉంది. ఈ మొక్క ఔషధ గుణాలను కలిగి ఉంది. అందువలన తులసిని టీలో లేదా మరేదైనా దాంతో కలిపి తీసుకుంటే శరీరంలో ఉండే రుగ్మతలను నియంత్రిస్తుంది, వ్యాధులను నివారిస్తుంది, ఆరోగ్య పరిస్థితులను స్థిరీకరిస్తుంది. ఇది సాధారణ జలుబు, దగ్గు మరియు ఇతర వ్యాధులతో పోరాడటానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దోమలు, కీటకాలు మరియు పాములను కూడా దూరంగా ఉంచడంలో చాలా ప్రభావంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పవిత్రమైన మొక్క వాస్తు దోషాలను తొలగించడానికి మనకు ఎంతో సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే తులసి చెట్టుని మన పూర్వీకులు మన ఇంటి ముందు పెట్టారు. ఓకే, తెలుసుకున్నారు కదా తులసి మొక్క యొక్క సైంటిఫిక్ రీజన్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ లైక్ చేయండి. మరెవరికైనా ఈ తులసి గురించి చెప్పాలంటే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయండి, బాయ్ బాయ్.